खम्मम रूरल मंडलम तेलदारपल्ली ग्रामंलो पालेरु नियोजकवर्ग एम्मेल्ये अभ्यर्थि कंदाल उपेंदर रेड्डी एन्निकल प्रचारं निर्वहिंचारु। ई सदर्भंगा वारु मात्लाडुतू ప్రచారంలో భాగంగా గ్రామానికి వచ్చిన తనపై గ్రామస్తులు చూపించినటువంటి ప్రేమకు అభిమానానికి హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు। గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం అభివృద్ధి ప్రజలందరికీ తెలుసన్నారు। నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు ఏదో చేస్తామని డబ్బు మదంతో అహంకారంతో వెర్రవీగుతున్నారని మండిపడ్డారు। ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు। అభిమానానికి ఈ ప్రేమకు రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నా। చాలా సంతోషం। మీ అందరికీ తెలుసు గత 10 ఏళ్ల నుంచి కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ రకంగా సంక్షేమ పథకాలు గాని అభివృద్ధి గాని చేస్తుందో మిత్రులందరూ చెప్పారు। పాతయ అమలు చేస్తూనే ఇప్పుడు కొత్త మానిఫెస్టోలో ఈ ఆధారం లేని నిర్పేదలందరికీ కూడా నెలకు 3000 సౌభాగ్య లక్ష్మి స్కీమ్ కింద ఇచ్చేటట్టుగా అట్లనే అందరికీ సన్న బియ్యం ఇచ్చేటట్టుగా గ్యాస్ సిలిండర్ కూడా 400కే ఇచ్చేటట్టుగా గ్యాస్ సిలిండర్ 400కే ఇస్తాం దాంతో పాటు ఆరోగ్య బీమా కూడా ఇంతకుముందు 5 లక్షలే ఉండేది ఇప్పుడు దాని 15 లక్షలు పెంచుతున్నాం। దాంతో పాటు అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ దళిత సోదరులు లేరా లేరా ఎవరు దళితులు ఎవరు మాట్లాడతలేరు కదా ఎవరు తక్కువనట్టురు రాలేదా తక్కువనరా నేను మన పాలేరు నియోజకవర్గంలో దళిత బిడ్డలు ఇబ్బందులు ఉన్నారని చెప్పని మిగతా వాళ్ళందరి మీద కూడా వెనకబడి ఉన్నారన్న ఉద్దేశంతో సీఎం గారిని స్పెషల్ గా రిక్వెస్ట్ చేయడం జరిగింది। మామూలుగా అయితే ప్రతి సంవత్సరం 1000 1500 2000 ఇచ్చుకుంటూ పోతారు అలా కాకుండా మా నియోజకవర్గానికి మొత్తానికి ఒకటేసారి ఇవ్వాలని సీఎం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది। దానికి సీఎం గారు ఒప్పుకొని రేపు ఎలక్షన్ కాగానే ఖచ్చితంగా గెలిచేది మనమే వచ్చేది మనమే మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ ఖచ్చితంగా మనం పాలేరు నియోజకవర్గంలో ఉన్న దళిత బిడ్డలందరికీ కూడా ప్రతి కుటుంబానికి 10 లక్షల దళిత బంధు గవర్నమెంట్ ఇచ్చిన 4-5 నెలల లోపటనే మొత్తం ఒకటేసారి ఇచ్చేటట్టుగా వారు ఒప్పుకున్నారు। మనం మీరు చెప్పారు జిల్ల జిల్లలో మీ అందరూ వింటారు తప్పకుండా అందరికీ గవర్నమెంట్ ఇచ్చిన 4-5 నెలలో దళిత బంధు ఇప్పిస్తాం। దాంతోపాటు ఇంకా రకరకాలుగా మీ ఊరికి ప్రత్యేకంగా చాలా రోడ్లు చేయించినాం మీ ఊళ్ళో కూడా సీసీ రోడ్లు కూడా మాక్సిమం ఇచ్చినాం ఇంకా కొన్ని బహుశా 1 కోటి రూపాయల చిల్లర శాంక్షన్ అయి ఉన్నాయి। అవే కాకుండా నిజంగా కూడా ఇంకేమైనా అవసరం ఉంటే కూడా వచ్చే మన జూన్ లోపల వర్షాకాలం లోపల తెల్లారపల్లిలో ఒక్క మట్టి రోడ్డు కూడా లేకుండా చేస్తాం। తెల్లారపల్లిలో గల్లీ గల్లీ ఎక్కడ కూడా ఒక్క మట్టి రోడ్డు లేకుండా చేస్తాం అన్ని 100% సీసీ రోడ్డు చేస్తాం। వీటన్నిటితో పాటు మిత్రులారా మీరు ఒకటి ఆలోచించండి నేను నిజంగా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా నా జనం మా పాలేరు నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా మంచిగా ఉండాలని ప్రశాంతంగా ఉండాలని కొట్లాటల పంచాయతీ లేకుండా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం। నేను ఎప్పుడు మీరందరూ కూడా చూసుంటారు నేను ఏ రోజున కూడా ఎవరైనా వచ్చిన భవిష్యత్ మీదనే చాలామంది చిన్న చిన్న పనుల మీదను దేనికోసం వచ్చి ఉంటారు నేను ఏ రోజున కూడా మీరు ఏ పార్టీ ఏ కులం అని అడగను ఏం కావాలని అడుగుతా కాబట్టి మీరు అవన్నీ గమనించి ఇప్పుడు ఈ రోజున మన నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు మన ఊరి కాని వాళ్ళు లేకుంటే ఎన్నడూ మనల్ని చూడని వాళ్ళు ఈ రోజు ఏదో చేస్తామని డబ్బు మదంతో అహంకారంతో మన పేద ప్రజల మన పాలేరు ప్రజల ఆత్మ గౌరవాన్ని వాళ్ళు కొనగలమని తిరుగుతున్నారు మరి అట్లా కొనొచ్చున్నామని కొనగలుగుతారా ఎవరు మాట్లాడతలేదు కదా ఎవరికి అర్థం కాలేదా పాలేరు ప్రజల ఆత్మ గౌరవాన్ని కొనేది ఎవరితోనైనా అవుతుందా కాదు కదా మరి మనం అందరం ఏం చేయాలి మీరందరూ దయచేసి ఒక్కసారి ఆలోచించండి నిజంగా ఉపేందర్ రెడ్డి మంచివాడు నిజంగా ప్రజల కోసమే పనిచేస్తాడు అనుకుంటే ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో కారు గుర్తుకు ఓటేసి మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి ఖచ్చితంగా మూడోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు ఇంతకంటే మరింత మంచిగా వచ్చే 5 ఏళ్ళు ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా 2 ఏళ్ళు మనం కరోనాతో ఇబ్బంది పడ్డాం వచ్చే 5 ఏళ్ళు ఇంతకంటే మరింత మంచిగా మీ అందరికి సేవ చేసే అవకాశం కల్పించాలని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా। జై కేసీఆర్ జై బీఆర్ఎస్ కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే థాంక్యూ।